తనపై ట్రోలింగ్ చేసే వారిని తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే వారిని బహిరంగంగా బట్టలు ఉడదీసి కొడతారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ దండుపాళ్యం గ్యాంగ్లా మారిందన్నారు. ఆ పార్టీ నేతలు హరీష్ రావు కేటీఆర్ మతి భ్రమించినట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగ్గారెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న డైరెక్ట్ గా అటాక్ చేసిన మేము చేస్తాం. ఇంకా మీరు రెండు మూడు సార్లు చూడండి, బాల గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి బీసీసీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి బీసీసీ ఉన్నాడు ఆయన ఇంట్లో మీద అటాక్ చేసారు కదా పోలీసులు. అప్పుడు పోతే అప్పుడు ఎట్లా తిట్టిండు కేటి ఎవరు మన రేవంత్ రెడ్డి అప్పుడు ఎట్లా తిట్టిండు, తిట్టిండా లేదా? అది ధైర్యం మొగోడు అంటే. ఇప్పుడు జగ్గారెడ్డి అపోజిషన్, అప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యే ఉంటే కదా మొన్న నేను అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటే కదా, నా జోలికి పోలీసులు రాకూరి రాకూరి. తిరుపతి ఆయన డిఎస్పీ ఉండే నా దగ్గర, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, అడుగుండి కావాలంటే ఇప్పుడు చెప్తాడు ఆయన కోటాపుల్లమ్మ అదే తిరుపతి అన్న అలా జైల్లో ఉన్నాడు అడుగుండి. అప్పుడు ఏం చెయ్యి హరీష్ రావు ఇలాంటి హరీష్ రావు ఏం చేస్తున్నాడంటే జగ్గారెడ్డిని బయటికి వెళ్ళనియకుండి జగ్గారెడ్డి కడ్బంధం చేయండి అంటే ఒకసారి తిరుపతి అన్న చెప్పినట ఎవరికి ఎస్పీ చెప్పినట సార్ ఇదేని పంచాయతీ గవర్నమెంట్ వాళ్ళది కావచ్చు ఇక్కడ ఎమ్మెల్యే కూడా వాళ్ళ మనిషి. నేను అప్పుడు ఎమ్మెల్యే లేను రియల్ మీకు ఏం చెప్పాను, నేను ఎమ్మెల్యే లేను ఓడిపోయినాక 2014 ఓడిపోయినాక. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ హరీష్ రావు ఉన్నాడు, నేను బయటకు వెళ్తాను. నాది నా స్టైలే వేరు కదా. అరే ఉసుకు అంటే ఆయన గట్టబంధం చేయండి, ఏంది ఇదంతా ఏం జరుగుతున్నది సంగారెడ్డిలో, ఆయనని ప్రజా ఇష్యూల మీద పోరాటం చేస్తున్నాడు, 5-6 వేల మంది వస్తున్నారు, ఆయన కంట్రోల్ చేయండి, బయటికి రాకుండా చేయండి అంటే ఈ తిరుపతి అన్న తిరుపతి అన్నాడంట ఎస్పీ తోటి. అప్పుడు ఎస్పీ ఎవరు అంటే చంద్రశేఖర్ రెడ్డి అని ఎస్పీ ఉండే అప్పుడు, ఇప్పుడు డిఐజీ ఉన్నట్టు నేను ఇక్కడ ఉన్నాడు ఆయన తిరుపతి అయ్య అన్నాడంట ఎస్పీతో అన్నాడు సార్. వాళ్ళు వాళ్ళు మంత్రి చెప్తున్నాడు కరెక్టే, ఇక్కడ ఎమ్మెల్యే చెప్తున్నాడు కరెక్టే, కానీ ఆయన పెద్ద డేంజర్ కేసు ఆయన. ఆయన ఆడ ముట్టుకుంటే లొల్లు ఎక్కువైతే సార్ అంత ఈజీ కాదు. మేమేదో ఆయన కన్విన్స్ చేసి జాగ్రత్త హ్యాండిల్ చేస్తున్నాము, ఆయన మిగతా లీడర్ టైప్ కాదు. మాస్ లీడర్ పట్టుకుంటే ఊరంతా కంపులు చెప్తాడు సార్, అది పిల్లల పరిష్కారం కాదు, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి సార్ అని తిరుపతి చెప్పిన